హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి థర్డ్ వ్లాగ్ అండి. అంటే శ్రీశైలం వెళ్ళాం కదా మేము టూర్కి, దాంట్లో మూడు పార్టులు చేశానమాట. ఇది వచ్చేసి పార్ట్ 3 అన్నమాట. ఇది నేను అక్కడ కట్ చేసిన తర్వాత కంటిన్యూషన్ అండి. అంటే మేము టెంపుల్కి వెళ్ళటానికి రెడీ అయ్యానమాట. మీకు అప్పుడు నేను చెప్పాను కదండి, ఒకటి టైలర్ దగ్గర ఇచ్చాను అని చెప్పి. ఈ డ్రెస్ అనమాట చాలా బాగుంది కదండి, కలర్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే నాకు అలా అనిపించిందండి. మీకు ఎలా ఉందండి, నచ్చిందా? ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది, నాకు ఆ డ్రెస్ బాగుందా లేదా అనేది. ఇది వచ్చేసి సత్రవులో అండి. ఎర్లీ మార్నింగ్ కదా, అక్కడ దేవుడికి ఫోటో ఉంటుంది కదా, అక్కడ దండం పెట్టుకొని బయలుదేరదామన్నట్టు. ఇంకా మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుందనండి. ఇది లోపల అండి, ఆ డోర్ కనిపిస్తుంది కదా, అది లోపల అన్నమాట. అక్కడే అన్నదానం అనేది చేస్తారండి, చాలా మంచిగా చేస్తారండి. రిసీవింగ్ కానీ అంతా బాగుంటుంది, నాకైతే బాగా అనిపించింది. ప్లేస్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, చాలా బాగుందండి. ఇంకా తర్వాత ఇలా వస్తుంటే కనుక ఇటు కూడా మాకు, అంటే మేము వెళ్ళే దగ్గరికి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్నది మండపం లాగా ఉండి దాంట్లో శివుడిది ఉంటుందండి ఫోటో అనేది. అక్కడ కూడా ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. నాకైతే అస్సలు రాబుద్ధి కాలేదండి, ఇంకొక రోజు ఉందాము అని చెప్పి అడిగాను, కాకపోతే లీవ్స్ లేకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో రిటర్న్ అయ్యామన్నమాట. అలా ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇంకక్కడ కాసేపు ఇంక అట్లా ఇంకొక రోజు ఉందామంటే ఏదన్నా చూద్దాము అలా అని కూడా లేదండి మాకు. ఇంకా అక్కడ ఉందాము ఆ ప్లేస్లో అన్నట్లు అనిపించింది, కాకపోతే ఇంకా లీవ్స్ ఉండవు కదా అని చెప్పి వచ్చేసామన్నమాట. చూడండి, మాతో పాటు చాలామంది వస్తున్నారనమాట దర్శనానికి. అప్పటికే చాలామంది వెళ్ళారండి, అంటే నేను మంచిగా నిద్రపోయాను, కాకపోతే కొంచెం రూము అంటే పక్కనే రోడ్డు ఉంటుంది కదండి, వెహికల్స్ జనాల మాటలు అవి కొంచెం వినిపిస్తానే ఉంది. దానివల్ల ఏంటంటే మార్నింగ్ అండి, అంటే 4:30 నుంచే దర్శనానికి వెళ్ళారు అనిపించింది. మేము స్నానానికని లేచేసేటప్పటికైనా 4:30 కల్లా చాలామంది రెడీ అయ్యి కూడా వెళ్ళిపోతున్నారనమాట దర్శనానికి. ఇది వచ్చేసి రోడ్డు అండి, అంటే గుడికి వెళ్ళేది. మాకు సత్రవ దగ్గర నుంచి చాలా దగ్గరే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్సే. అవన్నీ చూసుకుంటూ మీకు చూపిస్తూ వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించిందండి, మనశ్శాంతిగా హ్యాపీగా, అదొక మైండ్ ఫ్రెష్ అంటారు కదా అట్లా, ఒక పాజిటివ్ వైబ్స్తో ఉన్నామన్నమాట అక్కడైతే మేము. మాకైతే చాలా బాగా నచ్చిందండి, నాకు కానీ మా వారికి కానీ. అంతకుముందు పాలధార, పంచదార, ఇంకా శిఖరమణి అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వెళ్ళేసామన్నమాట. ఇప్పుడు ఓన్లీ సాక్షి గణపతి వెళ్ళాము, ఇంకా పాతాళగంగ ఒకటి వెళ్ళామండి. రూప్వేలో కాకుండా మామూలుగా మెట్ల దారిని వెళ్ళాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే రూప్వేలో వెళ్ళాము, శిఖరం అవన్నీ చూసామండి. ఎందుకంటే మేము వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మేము వెళ్ళిన రోజు వచ్చేసి బాగా వర్షం పడిపోయింది. చెప్పాను కదా మీకు, వీడియోలో చూపించాను కదా పార్ట్ 1లో. ఆ వర్షం వల్ల ఏమైందంటే ఇంకెక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. ఓన్లీ సాక్షి గణపతి దర్శనం చేసుకొని ఇంకా రూమ్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంకా తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా, అంటే బాగా జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, దానివల్ల ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేదు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఆ పాతాళ గంగ అనే దానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అవి కూడా అన్ని సత్రాలే అండి, చాలా బాగుంది. నమస్కారం.
నాకు చెప్పింది నేను అలా వాళ్ళు అంటే అట్లా సాక్షిష్టంగా ఇంకా పడుకొని నమస్కరించి తనేమో పొట్లు దండాలు పెట్టండి చాలా వీళ్ళందరూ వచ్చినాయండి ఇంకా టెంపుల్కి చాలా దగ్గర వచ్చేసామండి. టెంపుల్ దగ్గర ఎట్లా ఉంది మంకీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారండి, పూజ చేసే వాళ్ళు పూజ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు ప్రయత్నంతో కొంచెం క్యూ అంటే ఎంట్రన్స్ వరకు తీసుకెళ్ళానండి ఫోన్ అనేది. కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఫోన్ అక్కడ పెట్టేయాలండి బయట పెట్టేయాలి అన్నారు. అంటే మనలాగా దర్శనానికి వచ్చిన వాళ్ళండి, కాకపోతే నేను ఇది చెప్పలేదు అనమాట. సరే ఎంతగానే ఫోన్ బయట తీసుకుంటాను ఫోన్ పెట్టే దగ్గర పెట్టేశానండి. అది యాక్చువల్గా అయితే మా వారిది మేము రూమ్లోనే పెట్టేసాము, మీకు ఇది తీసి చూపించాలి అనే ఉద్దేశంతో దర్శనానికి వెళ్ళిన దాకా తీసి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట చూస్తా అని చెప్పేసి అంటే గుమ్మానికి వేస్తారా లేకపోతే దేవుడి కోసమా? తీసుకుంటారు ఓం నమః శివాయ. ఎంత ప్రశాంతంగా ఉందండి క్యూలో కూడా. తర్వాత మొబైల్ తీసుకొచ్చిన తర్వాత అండి ఇదైతే దర్శనం చేసుకొని వచ్చాము. ఒక 2 అవర్స్ పైనే పట్టిందండి మాకు దర్శనానికి. మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. అంటే కళ్యాణం చేయించుకున్నామంటే మార్నింగ్ టికెట్స్ అనేవి లేవండి, అందుకని ఇక్కడ వచ్చేసి పూసల దండలు చూసామండి. 50 రూపీస్కి ఇచ్చాడు లాంగ్ది. ఓకే బాగుంది, శారీ మీదకి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నానమాట. తర్వాత టిఫిన్స్ అండి. ఇట్లా కొంతమంది అంటే ఒక 2-3 టిఫిన్లు పెట్టేసుకొని మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అండి, అంటే ఇడ్లీ దోశ వాళ్ళు ఇంటికాడే ప్రిపేర్ చేసి తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారన్నమాట. ప్లేట్ వచ్చి 30 రూపీస్. బాగా పలచగా ఉన్నాయండి దోశలు అయితే. 2 దోశలే సరిపోవన్నమాట, 2 దోశలు వచ్చేసి 30 రూపీస్.
టూ దోస 30 రూపీస్ అన్నమాట. ఇడ్లీ అంతే అనుకుంటా. ఇంకా తీసుకున్నామండి, అయితే బాగానే ఉంది, ఓకే నాట్ బ్యాడ్, తినొచ్చు. సరే ట్రై చేద్దామని చెప్పి చూసామన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఇట్లా వచ్చామన్నమాట మేము. అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ రూట్లో వచ్చామండి. ఇంకా మీకు చూపిద్దామన్నట్లు ఇంకా మేము ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము. చూసారా, అదేనండి శివయ్య ఉండే గోపురం. దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, అంటే సత్రవ్కి అట్లా వెళ్ళేవాళ్ళు, ఇంకా అలా కాసేపు రిలాక్స్ అయ్యారనమాట కూర్చొని. బాగా అనిపించిందండి నాకు కూడా. అదేంటోనండి, ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అదొక ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్ అన్నట్టు, ఇక్కడ ఉంటే ఇంకా బాగుండు అన్నట్లు అలా ఉంటుంది కదా. నాకైతే అంతే ఉంటుందండి. మీకు అలానే ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి. మరి మా వారి దగ్గరికి అయితే డాగ్ వచ్చేసి అంటే ప్రసాదం కోసం చూస్తుందండి. కవరు ఏదో అంటే ఏదో ఉందని దానికి తెలియదు కదా. మేమైతే అప్పుడు లడ్డూనే తీసుకున్నాము, మాకు పులిహార అయిపోయింది. పులిహార ఉంటే పెట్టేదాన్నేనండి, కాకపోతే స్వీట్ అనేది పెట్టకూడదు అంటారు కదా డాగ్స్కి, అందుకని పెట్టలేదు. ఇంక ఇలా అన్నమాట, అంటే మనకి బఠానీ, శనగలు ఉడకబెట్టి అలా అన్నీ ఉన్నాయన్నమాట మజ్జిగతో సహా. తర్వాత ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఇలా ఊడల్లాగా ఎలాడతా. కాకపోతే ఆ చెట్టు పేరేంటో తెలియదండి, మీకు ఏమన్నా తెలుసా? మర్రి చెట్టు అయితే కాదనుకున్నాను నేను. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆ చెట్టు ఏంటిది అనేది. తర్వాత షాప్స్ అలా అసలు ఏమేమి ఉన్నాయి అన్న ఉద్దేశంతో అలా చూస్తూ వెళ్ళామండి. మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను ముందు వ్లాగ్లోనే పెట్టాను కదా ఒక బుజ్జి గణపైన తీసుకున్నాను అని. ఇంకెందుకులే అన్నట్టు ఏమీ తీసుకోలేదండి. దాదాపు ఏది కట్ చేయలేదండి నేను, షాప్స్ అన్నీ మ్యాక్సిమం తీసానన్నమాట. అంటే కొంతమందికి అండి, అంటే నేనే ఉన్నాను, ఎక్కడికన్నా వెళ్తే ఇదే ఉంటుందా ఉండదా అలా ఒకటి ఉంటుంది కదా. ఇవి చూసినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఏమైనా ఐటెం దొరుకుతుందా లేదా అనేది ఉంటుంది అన్నట్లు తీసానండి. అంటే స్పీడ్గానే తీసాను. మీకు ఏమైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి అండి. చాలా షాపులు ఉన్నాయండి. లాస్ట్ టైం అయితే మేము చూడలేదు, మాకు అంటే ఇటు సైడ్ రాలేదన్నమాట. ఇది టెంపుల్కి నుంచి వెళ్ళే దారే అన్నమాట. మేమేమో సత్రవ సరౌండింగ్స్లో చూసాము షాప్స్ అవి ఏమైనా తీసుకుందామని. లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుందామని చూస్తే నాకైతే ఏమీ నచ్చలేదు. ఏ షాపు కూడా అంత ఐటెం లేదన్నమాట. ఇక్కడ మాత్రం అన్నీ ఉన్నాయండి, అంటే పూజకి సంబంధించినవి ఉన్నాయి, దేవుడి పటాలు ఉన్నాయి, అన్నీ అన్నమాట. ఇది లేదు ఇది ఉంది అని లేకుండా అన్నీ ఉన్నాయండి. ఇదిగో చూసారా, గబ్బలతో చేసినవి, వాల్ హ్యాంగింగ్స్, మిర్రర్స్ అలా అండి చాలా ఉన్నాయి. దాదాపు ఆన్లైన్లో మనకి ఏమైతే ఉంటాయి అంటే ఫౌంటైన్ అంటారు కదా, ఫాగ్ ఫౌంటైన్ లాగా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, అవి ఉన్నాయి. చాలా ఉన్నాయండి, చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అయితే నేనేం తీసుకోలేదండి, ఊరక వీడియోనే తీసుకున్నాను. ఎందుకంటే దేవుడి పటాలు కూడా వెళ్ళిన దగ్గరల్లా కొంటే మనకి ఇంట్లో ఎక్కువైపోతాయి, మళ్ళీ అవి ప్లేస్ ఉండదు అలా అని ఎక్కడో పెట్టలేము. ఇంకా ఆ ఉద్దేశంతో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా గుర్తుగా అంటే మంచిగా, ఇప్పుడు చిన్న వినాయకుడిని ఒకటి తెచ్చుకున్నాను ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏదో అట్లా అంటే చిన్న చిన్న థింగ్స్ తెచ్చుకుంటున్నాను అనమాట. దేవుడి అని కాకుండా వినాయక స్వామిని అయితే నేను వేరే పర్పస్ అనుకొని అలా తెచ్చుకున్నాను అనమాట, అక్కడ తన్ని పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో. చూపిస్తానండి అది కూడా, ఎక్కడ పెట్టాను ఏంటి అనేది కూడా.
మీకు బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి అండి. కాకపోతే నేను చెప్తున్నారు కదా, ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే తీశాను. ఇంకా షాప్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కూడా ఒక సత్రం లాంటిదేనండి. కానీ సత్రవా లాగా లేదండి, ఒక హోటల్స్ లాగే ఉన్నాయి కానీ సత్రవాలు అనమాట అవి. ఇది వచ్చేసి పాతాళగంగ అండి. రూప్వేలో రాలేదన్నమాట, మెట్ల దారిలోనే వచ్చాము. కాకపోతే ఇంకా అదంతా వీడియో తీయలేదు అంటే అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాము. ఇది కూడా మా వారి మొబైల్లో తీసిందేనండి. అసలు విషయం ఏంటంటే నేనైతే వెళ్ళలేదు కూడా కిందకి, ఎందుకంటే నేను అసలు ఆ రోజు నాకు అస్సలు బాగలేదు. దర్శనం అయిపోయి వచ్చి రూమ్ నుంచి అంటే బాగా ముందు రోజంతా జర్నీ అయింది. ఆ మరుసటి రోజు కూడా మార్నింగే లేవటం అవుతుంది, అయ్యేటప్పటికే కొంచెం అన్ఈజీగా అనిపించింది అన్నమాట. చాలా బాగా అనిపించిందండి ఆ వీడియో చూసేటప్పటికే. ఇంకా అందుకని ఇది కూడా యాడ్ చేసేసాను నేను. కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. కొంచెం అంటే నేను బిజీగా ఉండటం వల్ల లేటుగానే పోస్ట్ చేస్తున్నాను. వాయిస్ ఇవ్వడానికి ఏమో మా బ్యాచ్ చూస్తున్నారా కనిపించేదే అండి నాకు. అది ఏమంటారు, డ్యామ్ అంటారు కదా, శ్రీశైలం డ్యాము. అక్కడికి వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే అక్కడ కూడా అంత వాటర్ లేవు అన్నట్టు అన్నారంట, అందుకని అక్కడికి వెళ్ళలేదండి. ఆ గ్రీనరీ కానీ అంత చాలా బాగుందండి. ఒకసారి చూడండి. ఇంక తర్వాత రిటర్న్ అయిపోయామండి రూమ్కి వెళ్ళిపోయి. ఇంకా లగేజీ ప్యాక్ చేసేసుకొని మా బస్సులో ఎక్కేసాము. బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము శ్రీశైలానికి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తామండి కుదిరినప్పుడు. వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా చిన్న లిటిల్ బిట్ అనేది తీసానండి చూపించాలి అన్న ఉద్దేశంతో. కానీ చాలా బాధ అనిపించిందండి. అయితే తప్పదు రావాలి, కాకపోతే ఆ ఒక్కరోజు ఉండాలి అని అయితే చాలా అనిపించిందండి. మళ్ళీ దర్శనానికి కూడా వెళ్ళే వాళ్ళం ఉంటే కనుక. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. అంత క్లియర్గా తీయలేదులేండి నేను కూడా, అంటే బాగా టైప్డ్ అయిపోయి ఉన్నాను అన్నమాట. కొంచెం అంటే స్టమక్ పెయిన్గా కూడా ఉంది, దానివల్ల బాగా అనీజీగా. అసలు ఆ జర్నీ అయితే అమ్మో ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తానా అనిపించిందండి. బస్ జర్నీ మాత్రం అంటే నా ప్రాబ్లం వల్లేలేండి. ఓకే అండి, ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా పర్ల నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.